హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఈ సీనల్లో ఉల్లిగడ్డ పెట్టినాం. కానీ ఈ ఉల్లిగడ్డ నాది కాదు, మా ఫ్రెండ్స్ది, మా ఫ్రెండ్ వాళ్ళది. 2 ఎకరాలు ఆయన ఉల్లిగడ్డ పెట్టాడు కాబట్టి అయినా ఏం చేస్తామంటే 2 ఎకరాలు వేయడానికి వచ్చిన ఖర్చు ఇప్పుడు వారికి 30,000 కుసుకుంది. దీని మొత్తం మనకి ఉల్లిగడ్డ పంట పండుతాకలు దాదాపు 50,000 ఖర్చు వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తామంటే మనం ఇంతటి ఉల్లిగడ్డ వేసినా ఇంత పండించినా ప్రభుత్వం మనకి గిట్టుబాటు రేటు ఇవ్వడం లేదు. మనకి ఏం అర్థం కావట్లేదు. రైతు మాత్రం చాలా నష్టపోతున్నాడు. మీరేం చేయాలంటే ఒకసారి మాత్రం ఈ వీడియోని చూసి ప్రభుత్వానికి అందేలా, ప్రభుత్వము మన మాట తీసుకునేలా, మనకి గిట్టుబాటు రేటు ధరలు వచ్చేలా ఈ వీడియోని వైర్లు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి ఎన్నో అప్పులు చేసి ఎన్నో సమస్యలతో ఉల్లిగడ్డ ఈ ఏడు వస్తుంది, ముందు వస్తుంది, అటు ముందు వస్తుంది అని ఆశతో పంట పండించుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఉల్లిగడ్డని అమ్మను మరిచినా ఉల్లిగడ్డను మరచకూడదని ఉల్లిగడ్డ పెడుతున్నాము. కానీ మనకి ప్రభుత్వం అనేది మనకి చాలా ప్రతి సంవత్సరం ఒకని తినిపిస్తుంది, ఒకని ఏడిపిస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా వర్తించాలా. ప్రభుత్వం రేటు ఒక రేట్ అని మద్దతు ఇవ్వాలా. ఆ మద్దతు ఇస్తే ఆ రేటు ప్రకారం మనకి ఏ రైతు వేసుకున్నా ఉల్లిగడ్డ తింటామని నమ్మకం కలగాల. మీరు చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ మాత్రం ఫేమస్గా ఉంది ఇప్పుడు వారికి. మా ఫ్రెండ్ వాళ్ళది, మనదైతే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళదే. కానీ ఈయన చాలా బీద పరిస్థితి. కొన్ని ఏళ్ళ నుంచి ఉల్లిగడ్డ వేస్తూనే వస్తున్నాడు కానీ ఎప్పుడూ తినలేదు. ఈ ఏడు తింటా ముందు తింటా అని ఎన్నో అప్పులు పాలు చేసుకుంటూ ఉల్లిగడ్డ పెడుతూనే ఉన్నాడు. కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి మనకి ఇంత గిట్టుబాటు రేటు తొలగిస్తే మన అందరికి కూడా బాగుంటుంది. రైతుల గురించి మీరు కూడా వీడియో చూసే వాళ్ళు కూడా రైతులకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్, మీరు అందరూ రైతును సపోర్ట్ చేయాలని, ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలని లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ వీడియో మాత్రం వైరల్ చేసే మార్గము చేయండి ఫ్రెండ్. ఉంటా ఫ్రెండ్, బాయ్. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.